ఇండియన్ సినిమా పరిశ్రమలో తన అందం అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు దోచుకున్న అద్భుతమైన నటి శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా అందాల తారగా పేరు తెచ్చుకుంది. ఈ హీరోయిన్ బాలనటిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 16 ఏళ్ల వయస్సు అనే సినిమాతో మొదటిసారి హీరోయిన్గా మారింది. ఇక ఈమె వరుసగా తెలుగు, తమిళం, హిందీ భాషలో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అలాంటి శ్రీదేవి తన మేనల్లుడు పెళ్లికని దుబాయ్కి వెళ్ళి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీదేవి అతిలోక సుందరిగా తెలుగువారికి ఆమె ఒక ఆరాధ్య దేవత. చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా మారి తనకన్న సీనియర్స్తో మరియు జూనియర్స్తో నటించిన అనుభవం ఆమె సొంతం. శ్రీదేవి తెలుగులో మొదట సీనియర్ ఎన్టీఆర్తో బడిపంతులులో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. బొబ్బిలిపులి సినిమాకు వచ్చేసరికి అన్నగారు ఎన్టీఆర్కి హీరోయిన్గా నటించే పరిస్థితి వచ్చింది. శ్రీదేవిని చూసేందుకే 18 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు థియేటర్లకు క్యూ కట్టేవారు. 1990వ దశకంలో బాలీవుడ్లోనే ఎక్కువ రెమ్యునరేషన్ పొందిన హీరోయిన్లలో ఆమె ముందు ఉండేవారు. సౌత్ నుంచి నార్త్కు వెళ్లిన శ్రీదేవి బాలీవుడ్ హీరోయిన్లనే తలదన్నే రేంజ్లో అభిమానులను సంపాదించుకొని అదే రేంజ్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. శ్రీదేవి తమిళ అమ్మాయి అయినా కూడా తెలుగు మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయే. తమిళనాడులోని శివకాశిలో బ్రాహ్మణ వర్గంలోని అయ్యంగార్ల కుటుంబంలో ఆమె పుట్టింది. తిరుపతిలో ఆమె బంధువులు ఎంతోమంది ఉన్నారు. 1963 ఆగస్టు 13న తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలోని మీనంపాడులో శ్రీదేవి జన్మించింది. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగేర్ అయ్యప్పన్. ఎన్నో సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవిని భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఆమె ఈ అవార్డు అందుకుంది. శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లి చేసుకుని 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. అయితే అంతకంటే ముందే ఆమె బాలీవుడ్లో అప్పట్లో పాపులర్ నటుడిగా ఉన్న మిథున్ చక్రవర్తితో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో శ్రీదేవి మిథున్ కాంబినేషన్కు తిరుగులేని క్రేజ్ ఉండేది. ఈ క్రమంలోనే శ్రీదేవి మిథున్ 1985లో సీక్రెట్గా పెళ్లి చేసుకొని 3 ఏళ్ల పాటు కాపురం చేశారు. అయితే అప్పటికే మిథున్కు యోగిత బాలితో పెళ్ళైంది. ఆమెను వదులుకునేందుకు మిథున్ ఇష్టపడలేదు. శ్రీదేవిని 2వ భార్యగా ఉంచుకునేందుకు మాత్రమే ఓకే చెప్పాడు. ఇది శ్రీదేవి తల్లికి ఇష్టం లేదు. దీంతో 1988లో మిథున్కు శ్రీదేవి విడాకులు ఇచ్చేసిందని టాక్ ఉంది. దీనిపై అప్పట్లో పాపులర్ సినీ పత్రిక అయిన ఫ్యాన్ మ్యాగజైన్ వారి వివాహపత్రం ఫోటోను వేయడంతో అది సంచలనమైంది. ఆ తరువాత చాలా ఏళ్ల పాటు సింగిల్గానే ఉన్న శ్రీదేవి జూన్ 2, 1996లో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడింది. బోనీకి కూడా ఇది 2వ పెళ్ళే. అయితే శ్రీదేవి బోనీ కపూర్కి మొదట రాఖీ కట్టిందట, కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. మరి ఇలా రాఖీ కట్టడం వెనుక అసలు రహస్యం ఏంటంటే, శ్రీదేవి మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఎక్కువ సినిమాలు మిథున్ చక్రవర్తితో కలిసి చేసింది. ఒక్కొక్క టైంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వచ్చాయట. దాంతో తన బాధలన్నీ తనతో ఎక్కువ సినిమాలు నిర్మించే బోనీ కపూర్తో షేర్ చేసుకుందట. ఇక ఈ తరుణంలోనే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో మిథున్ చక్రవర్తికి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ అనుమానం పెరిగిందట. దాంతో శ్రీదేవితో అతనికి ఎలాంటి రిలేషన్ లేదు అని నిరూపించడానికి శ్రీదేవిని బోనీ కపూర్కి రాఖీ కట్టమని చెప్పారట. అలా మిథున్ చక్రవర్తి చెప్పడంతో మా మధ్య ఏమీ లేదు అని శ్రీదేవి బోనీ కపూర్కి రాఖీ కట్టిందట. కానీ శ్రీదేవికి మిథున్ చక్రవర్తికి మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో చివరికి బోనీ కపూర్ని పెళ్లి చేసుకుని 2 పిల్లలకు జన్మనిచ్చింది శ్రీదేవి.